అంటే నీకు అర్థం అది నేను పార్టీ మనం ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక నెల రోజుల తర్వాత మన మంగళగిరి ఆఫీసులో కూర్చుంటే చాలామంది కుర్రాళ్ళు వచ్చారు. వచ్చి చాలాసార్లు రెండు మూడు సభల్లో కూడా ప్రస్తావించాను. మాట్లాడుతూ ఏమంటారంటే, అన్న నువ్వు పార్టీ నిర్మాణం జరగలేదన్న అని చెప్పి కూర్చొని వచ్చి ఒకటే కథలు చెప్తాను, సలహాలు చెప్తాను, సలహాలు వింటామన్నా. సరే బాబు, నేను ఎంత కుర్రాడు బాబు, నువ్వు ఎవరికి ఓటు వేసావమ్మా అన్న. సడన్గా కామ్ అయిపోయాడు. పాపం నాకు ఏం నచ్చిందంటే అబ్బాయిలో, నేను వైసీపీకి ఓటేసి మరి ఇక్కడ ఎందుకు నా సలహాలు ఇస్తాయి, జగన్ రెడ్డి గారి సలహాలు నాకెందుకు అని. అంటే నాకేమనిపించిందంటే అభిమానం ఉంది, గుండెల్లో అభిమానం ఉంది, ఓటేసినప్పుడేమో వైసీపీకి వెళ్ళిపోయింది అది బా. కానీ నేనేమంటే సంతోషం, నాకేలే ప్రజాస్వామ్యంలో చాయిస్ ఉంటుంది, నన్ను అందరూ ఓటేసి మనల్ని ఇష్టపడి మనకే ఓటు అని లేదు. నిజంగా ఆ చాయిస్ తీసుకోవాలి అందరూ. మరి నువ్వు తీసుకున్న చాయిస్కి బాధ్యత కూడా నువ్వు తీసుకోవాలి. ఓటేసి వైసీపీకి ఓటేసిన ప్రతి వ్యక్తి అది 2000 తీసుకొని వేసి ఉండొచ్చు, తీసుకోకుండా వేసి ఉండొచ్చు, కానీ ఈ రోజున ప్రతి ఒక్కరు వేసిన ప్రతి ఒక్కరు మీరు వాళ్ళకి బాధ్యత ఉంటుంది, వాళ్ళు చూసుకోవాలి మేము తప్పు చేసామా రైట్ చేసామా. వాళ్ళు లేదు మేము రైట్ చేసాం సంతోషం, లేదు మేము తప్పు చేసాం, భవిష్యత్తులో అలాంటి తప్పులు జరగకుండా చూసుకోండి. ఎందుకంటే మీ ఓటు చాలా విలువైంది. 2000 రూపాయలకి అమ్ముడుపోతాను నా విలువ 2000 రూపాయలు అనుకుంటే సంతోషం. అందుకని ఈ రోజున ఎంతమంది రైతాంగం ఓటేసింటారు వైసీపీకి, మరి ఎందుకు వాళ్ళు నిలబడలేకపోతున్నారు. ఒక్కొక్క రైతు, ఇందాక 4 రైతులు చనిపోయారు, ఇప్పుడే మీరు చెప్తా ఉంటే శ్రీకాళహస్తిలో కూడా ఒక రైతు చనిపోయాడంటే ఎందుకు చనిపోతారు, ఒక ఆత్మహత్య ఎందుకు చేసుకుంటారు. ఎందుకు నేను రోడ్ల మీదకి వచ్చానంటే, ఆత్మహత్య అనేది అసలు లాస్ ఆఫ్ హోప్ అంటాం. అంటే జీవితమే ఆశాజనకంగా లేని పరిస్థితుల్లో, అంటే ఇంకా ఏమీ లేదు, నాకు ఎవ్వరు లేరు, నన్ను సమాజం పట్టించుకోవట్లేదు, వాళ్ళకి శరణ్యం ఏమి కనిపించ, చచ్చిపోతే చాలా రిలీఫ్ ఉంటుంది. అంటే ఒకప్పుడు నేను ఇంటర్మీడియట్ కంటిన్యూస్గా ఒక 2-3 సార్లు చదవలేని పరిస్థితులు ఉన్నప్పుడు నాకు నిజంగా అనిపించింది బతకడం వేస్ట్ అని చెప్పేసి, ఏదో ఒక అలాంటి ఆలోచన ధోరణి అలాంటి ప్రవాహం ఉన్నప్పుడు నేను కొంతమంది మా ఇంట్లో వాళ్ళు ఆపారు. నాకు అనిపించింది చావు చాలా సుఖంగా ఉంటుంది అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు, ఎందుకంటే తప్పించుకోవటం, చావు అనేది తప్పించుకోవడం, ఇంకేం దారి కనిపించక. కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకు వచ్చామంటే రోడ్ల మీదకి, నిరాశ నిస్పృహల్లో ఉన్న ఒక రైతుకి భరోసా ఇవ్వడానికి వచ్చాం. మన దగ్గరే 100 కోట్లు 1000 కోట్లు జేబుల్లో ఉన్నాం, మనం చేసుకోవడానికి ఏం లేదు. కాకపోతే నేను ఉన్నా, ఇందాక మనం రామదాస్ గారు చెప్పిన మేము ఉన్నామని చెప్పడంలో ఆ మనోధైర్యం బతికించేస్తే ముందుకెళ్ళడానికి.